Audio. ప్రియమైన వాళ్ళరా, ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళరా, ఎప్పటికీ కుష్టి రోగులు ఉన్నారా లేదా చెప్పండి. లేరనకండి, మొత్తం లిస్ట్ తీసుకొచ్చేస్తాను ఇప్పుడు నేను. ప్రపంచ దేశాలలో కుష్టి రోగగ్రస్తులు ఎక్కువ శాతం భారతదేశంలోనే ఉన్నారు. నిజం, ప్రతి సంవత్సరానికి ఇంచుమించు లేదంటే 3 లక్షల మంది మన భారతదేశంలో కుష్టి రోగానికి బలైపోతున్నారు. కుష్టి రోగానికి బలైపోతున్నారు. దానికి సంబంధించిన వ్యాక్సిన్ వచ్చేసింది, దానికి సంబంధించిన వైద్యం వచ్చేసింది, దానికి సంబంధించిన వైద్యం రెగ్యులర్గా మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇది నయమవుతుందని డాక్టర్లు కూడా భరోసా ఇస్తున్నారు. ఇక్కడ విషయాన్ని నేను ఇది అంత ఎందుకు సాగ తీసుకుని వచ్చానంటే, పూర్వం యేసుక్రీస్తు కాలంలో 2500 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు అనే నమ్మకంతోనే కుష్ఠిరోగి వచ్చాడు. ఎస్ఆర్నో యేసుప్రభు స్వస్థపరుస్తాడు అన్న నమ్మకంతోనే కుష్ఠిరోగి వచ్చాడు. అంటే ఆయన స్వస్థపరుస్తాడన్న నమ్మకం ఉంది. ఈరోజు స్వస్థత బోధకులు చాలామంది ఉన్నారు, ఉన్నారా లేదా? పడగొట్టేసి ఓడకడం. క్రైస్తవుడు అంటే నిలబెట్టేవాడు కానీ పడగొట్టడం ఏంటంటే మళ్ళీ ఆ ఫోటోలు, అవునా? ఫోటోలు దహించు అగ్ని తామస్, ఉన్నాడా లేదా? ఇప్పుడు ఈ తామస్ గారి దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి కుష్ఠిరోగి స్వస్థపరుస్తాడన్న నమ్మకంతో వెళ్ళినట్లు ఏ కుష్ఠిరోగి అయినా తామస్ దగ్గరికి వెళ్తున్నారా? ఏమండి, అది ఎన్నో సంవత్సరాలుగా పాలెం వెలుపల చేదరించుకునే బ్రతుకులో శరీరంలో నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క రసాలను చేతులు కట్లు కట్టు ఏళ్ళు తినేసి, చేతులు తినేసి, శరీరం అంతా తినేసి ఇలాంటి దుర్భరమైన జీవితం జీవించే కన్నా ఇదిగో స్వస్థతా వరాలు ఆయనకు ఉన్నాయని స్వస్థశాలకు వెళ్ళాలి కదా, వెళ్ళాలి కదా. వాళ్ళు ఎందుకు వెళ్తలేదు? వెళ్తలేదంటే అర్థం ఏంటంటే ఆయనకు స్వస్థతావరాలు లేవని ఒక కుష్ఠిరోగి సాక్ష్యమిస్తున్నాడు. తామస్కి స్వస్థతావరాలు లేవని కుష్ఠిరోగి సాక్ష్యమిస్తున్నాడు. ఐజక్ గారికి స్వస్థతావరాలు లేవని కుష్ఠిరోగి సాక్ష్యమిస్తున్నాడు. జాషువా గారికి స్వస్థతావరాలు లేవని కుష్ఠిరోగి సాక్ష్యమిస్తున్నాడు. ఇక ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో శ్యామ్ కిషోర్ గారు, ఇంకెళ్ళందరికీ ఏమనుందే, ఆయనకి ఏ వరాలు లేవని కుష్ఠిరోగులు సాక్ష్యాలు ఇస్తున్నారు. స్వస్థతా వరాలు ఉన్నాయని నిరూపించుకోవాలనుకుంటే శరీరం మీద కంటికి కనిపించేటువంటి కుష్ఠి రోగం, 2 చేతులు ఉండవు, 2 కాళ్ళు ఉండవు, కాళ్ళు చేతులు, చేతులు 2 ఏళ్ళు తినేసి ఉంటాయి. వాళ్ళ అవయవాలు చూడండి, వాళ్ళ అవయవాల్లో ఈ చెయ్య ఈ చెయ్య ఈ చెయ్య ఏళ్ళు ఎన్ని ఏళ్ళు తినేసి ఉంటాయి. మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్తలేదు? ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వ్యక్తి, శరీరంలో పోలియో ఉన్నటువంటి వ్యక్తి, కాలు పనిచేయని వ్యక్తి, చెయ్యి పనిచేయని వ్యక్తి అలా కుంటుకుంటూనే వెళ్ళిపోతున్నాడు. కానీ స్వస్థతావరాలు ఉన్నటువంటి భక్తులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తలేదు? నమ్మకం లేదు వాళ్ళకి, అవునా? విశ్వాసం లేదా? వాళ్ళ దగ్గర జరగవని వాళ్ళు సాక్ష్యమిస్తున్నారు. జరిగితే సాక్ష్యాలు చెప్పించే అవసరం లేదు, జరగవు గనుక సాక్ష్యాలు చెప్పించుకుంటున్నారు. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవని. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుని కమ్మని పలకగా చెప్పగా తక్షణమే వాణి కుష్టి రోగము శుద్ధి అయి. నిజంగా అంత మిరాకిల్ అండి, అది అంత అద్భుతం అండి, అది అంత అద్భుతమో చెప్పమంటారా? ఏమండి, ఇందా చెప్పాను కదా శరీరం ఎలాగ ఉంటుంది,
ఈ వేలు ఉండదు, ఈ వేలు ఉండదు, ఈ వేలు ఉండదు, ఈ వేలు ఉండదు. ఈ వేళ్ళన్నీ ఇలాగుంటాయండి, ఇలా ఉంటాయి. అన్నం తినాలని ఇలా తింటారండి పాప మళ్ళీ. అన్నం తినాలని ఈ ఏలు పురుగు తినేసింది, ఈ ఏలు పురుగు తినేసింది, ఈ ఏలు పురుగు తినేసింది. ఈ శరీరంలో అవయవాలన్నీ పురుగులు తినేసినాయి, వేళ్ళన్నీ పురుగులు తినేసినాయి. ఏదో కట్లు కట్టుకుని అక్కట్లు కట్టుకుని తిరుగుతున్నారు. ఏమండి, తక్షణమే శుద్ధుడాయేను అన్న మాట వెంటనండి కంటికి కనిపించగానే ఈ కుళ్ళుపోయిన ఏలు మామూలైపోయిందండి. కుళ్ళుపోయిన ఏలు మామూలైపోయింది. అలా థామస్ గారు చేయగలరా? అలా జాషువా గారు చేయగలరా? అలా ప్రదీప్ గారు చేయగలరా? ఏ సేవకుడైనా చేయగలరా? చేస్తే సాష్టాంగ పడిపోవచ్చు, వాడి దగ్గరికి వెళ్ళిపోయి జీవితాంతం సేవ చేయొచ్చు మొత్తం. ఇగో వేలంతా తినేసింది, ఇక్కడ వరకు తినేసింది. వేలంతా తినేసి కట్టు కట్టేసుకున్నాడు. రస్సులు ఇలా కారిపోతున్నాయి, రక్తం ఇలా కారిపోతుంది. ఇలా కారిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏ సేవకుడైనా, ఏ స్వస్థతావరం ఉన్నటువంటి భక్తుడైనా యేసుక్రీస్తు చేసినట్లుగా, యేసు ప్రభు చేసినట్లుగా నువ్వు చేస్తే ఈ దేహం ఆ కుష్టి రోగి యొక్క దేహం నువ్వే దేవుడు అని సాక్ష్యమిస్తుంది. ఎవరో ఇవ్వవసరం లేదు సాక్ష్యం, ఎవరో చెప్పవసరం లేదు సాక్ష్యం. ఆ కుష్టి రోగి నయమైపోయిన వాడి దేహమే సాక్ష్యం. చూసారు,